అందరికి నమస్కారం. న్యూ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకోసం పెద్ద శుభవార్తలతో ఎదురు చూస్తున్నాయి. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ రోజు మీరు శుభవార్త అందుకోబోతున్నారు. మీ అభివృద్ధిని చూసి చాలా మంది ఈర్ష్యపడబోతున్నారు. అయితే మీరు ఈ యొక్క ఈర్ష్యతో కూడిన నరదృష్టి మీకు తగలకుండా ఉండాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా ఈరోజు మెడలో కాలభైరవ రూపం ధరించండి. ఇలా చేయడం ద్వారా ఎటువంటి నరదృష్టి అనేది మీకు తగలదు. ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని మీరు కలవబోతున్నారు. ఆ వ్యక్తి కలవడం వలన మీకు పనిలో చాలా మెరుగుదల అనేది సంభవం అవుతుంది. ఆటంకాలు తొలగించబడతాయి. మనసులో ప్రేమిస్తున్న విషయం బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు ఈరోజు ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తారు, కానీ మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకున్నటువంటి అన్ని దోషాలు పరిహారం కొరకు మీరు ఈరోజు దోష నివారణ అయితే చేయాలి. రాత్రిపూట ఈరోజు మీరు మిరియాల దీపం వెలిగించాలి. మిరియాల దీపం కొరకు ఈరోజు మీరు ఒక మట్టి ప్రమీదను తీసుకొని ఆ మట్టి ప్రమీదలో ఆవల నూనె కొద్దిగా వేసుకొని మూడు వత్తులు దాంట్లో పెట్టి ఆ మూడు వత్తులను కూడా మీరు ఆ యొక్క మట్టి ప్రమీదలో ఆవల నూనెలో ఉంచినటువంటి ఆ మట్టి ప్రమీదలో వేసేసి చక్కగా మీరు ఆ యొక్క మట్టి ప్రమీదలో మరి 11 మిరియాలు వేయాలి. ఈ విధంగా గనక 11 మిరియాలు వేసినట్లయితే దానిని మిరియాల దీపం అని అంటారు. ఈ విధంగా మిరియాల దీపము వెలిగించిన తర్వాత చేతిలో పట్టుకొని రెండు చేతుల్లో కూడా ఆ యొక్క దీపాన్ని పట్టుకొని ఇల్లంతా కూడా తిరగాలి. ఇక ప్రతి చోట ప్రతి మూలాలను తిరిగిన తర్వాత ఆ దీపం మీరు చక్కగా పట్టుకొని ఇంట్లో నైరుతి మూలానైనా ఈశాన్య మూలానైనా పెట్టేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మరి ఉదయం పూట మీరు ఈ కొండకిన దీపాన్ని తీసుకొని దాంట్లో ఉన్నటువంటి మూడు వత్తులను తొలగించి అందులో ఉన్న 11 మిరియాలను కూడా చక్కగా నల్ల మిరియాలను కాల్చేయాలి పచ్చకర్పూరంతో. ఈ విధంగా చేసినట్లయితే రాశివారికి ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా మరి చక్కగా తొలగించబడిపోతాయి. అంతా నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు తొలగడం అనేది సాధ్యమవుతుంది. ఇక పాజిటివ్ ఎనర్జీ అనేది రావడం ప్రారంభమవుతుంది. ఈరోజు విశ్రాంతిగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి. మీరు ఈరోజు మీ అభిరుచుల కోసము మీరు ఈరోజు పని చేయడం జరుగుతుంది. మీకు ఏది ఇష్టమో వాటిని ఈరోజు చేయండి. దాని ద్వారా మీకు లాభం చేకూరుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే ప్రయత్నాలు జరుగుతాయి. మీ చదువులను ఫలంగా పెట్టి మీరు ఏ విషయాల్లో కూడా పాల్పంచుకోకండి. తల్లిదండ్రులను సంతోష పెట్టేటటువంటి ప్రతి పని చేయటం ద్వారా దాంట్లో సఫలీకృతం అవుతారు. స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. విద్యార్థులకైతే మరి మంచి పేరు లభించబోతుంది. సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈరోజు చాలా బాగా సహకారం అవుతుంది. సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల కొత్త విషయాలు మీకు తెలుసుకోగలుగుతారు. కాంటాక్టులు పెరుగుతాయి. ఇక వైవాహిక జీవిత విషయానికి వస్తే ఎన్నో సానుకూలతలు కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ కూడా మీరు ఈరోజు అనుభూతి చెందబోతున్నారు. ఖచ్చితంగా ఈరోజు మీరు కొన్ని విషయాలలో చాలా మంచి ఫలితాలను అయితే అందుకోబోతున్నారు. ఇక ఈరోజు ఈ రాశి వారికి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడానికి కుటుంబంలో సుఖ సంతోషాల కొరకు ఏదైనా గుడి బయట ఉన్నటువంటి యాచకులకు కాంస్య పళ్ళెంలో మీరు ఈరోజు ముల్లంగి దుంపలను అందించండి. ఈ పరిహారం చేయటం ద్వారా దోష నివారణ జరిగే అన్ని శుభాలైతే మీకు కలుగుతాయి. ఈ విధంగా మీకు ఈ యొక్క లక్కీ సంఖ్య చూసినట్లయితే రాశి వారికి 7 మరి లక్కీ కలర్ అయితే మరి తెలుపు. ఇక పరిహారంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి, శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.